కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయ్యి పోలీస్ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణ రావును ఇవాళ మూడో రోజు రాధాకృష్ణ రావును ప్రత్యేక బృందం ప్రశ్నించనుంది. నిన్న రెండో రోజు విచారణ సందర్భంగా రాధాకృష్ణ రావు అస్వస్థతకు గురి కావడంతో పోలీసులు హుటాహుటిన డాక్టర్ను రప్పించి ప్రాథమిక చికిత్స అందించారు. దీంతో విచారణ గంటన్నరకు పైగా నిలిచిపోయింది. కేసులో మరిన్ని ఆధారాలు రాబట్టడానికి ఇంకా ఎంతమంది అధికారులు ఈ కుట్రలో పాలు పంచుకున్నారో, ఏ నాయకులు ఈ నేరాన్ని చేయించారో తెలుసుకోవడానికి రాధాకృష్ణ రావును కోర్టు అనుమతితో పోలీసులు ఏడో రోజు కస్టడీకి తీసుకున్నారు. ఇవాళ మూడో రోజు మరింత లోతుగా విచారించేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎస్ఐబి పనిచేసినటువంటి నల్గొండకు చెందిన ఇద్దరు కానిస్టేబుల్ను కూడా విచారించనున్నట్లు తెలుస్తోంది.